హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా దేవునికి స్తోత్రం మరోసారి మధ్యాహ్నం 3 గంటలకి మరో హెచ్చరికతో మనందరము దేవుని చేత హెచ్చరించబడినట్లు ఇవి నా మాటలు కాదు కదండి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మని ప్రేరేపడం వలన వ్రాయబడిన గ్రంథములోని హెచ్చరికలు ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే ఎవరైనా సరే దిద్దుకోవడానికి దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనకు అందించబడ్డాయి కాబట్టి ఈ హెచ్చరిక మాటలను తీసుకుందాం మరి వాటి ప్రకారంగా మన జీవితాలు చక్కబెట్టుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములు మరొక మధ్యాహ్నం మరొకసారి నీ సన్నిధికి చేరుతున్నటువంటి నీ ప్రియులందరిని బట్టి వందనములు ఇలా కనెక్ట్ అవుతూ ఈ లైవ్ ద్వారా ప్రతిరోజు నీ సందేశాలను ధ్యానాలను హెచ్చరికలను మేము వింటూ ప్రార్థించుకుంటూ నీకు సమీపస్థులుగా ఉండాలని ఆశిస్తూ ఉండగా నీ మాటలు నీ ఆత్మతో అభిషేకించబడిన మాటలు మా హృదయాలలో క్రియ జరిగించటకు సహాయము చేయమని క్రీస్తునామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక హెచ్చరిక సామెతల గ్రంథములో నుండి చూస్తున్నాం. సామెతలు 20:17 మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. కష్టపడకుండా శ్రమ పడకుండా కష్టపడి సంపాదించుకొని తెచ్చుకున్నది కాకుండా మోసం చేసి అన్యాయం చేసి దొంగిలించి లేక తప్పైన విధాలలో సంపాదించిన డబ్బు మనుషులకు బహు ఇంపుగా ఉంటుందంట. ఊరకొచ్చిన డబ్బునండి, ఊరకొరకు ఖర్చు పెడతారు జనం. ఊరకొచ్చిందనుకోండి డబ్బులు, వాటిని ఎంత జల్సాలుగా ఉపయోగిస్తారో. కష్టపడి సంపాదించిన వాడికి తెలుసు ఎంతసేపు కష్టపడితే ఈ 1000 రూపాయలు నా చేతికి వచ్చేయాలి. అదే 1000 రూపాయలు జూదంలో సంపాదించుకొని లాటరీలో కొట్టాడు అనుకోని ఏదో విధంగా వారి దగ్గర వీరి దగ్గర మోసగించి మభ్యపెట్టి కష్టపడక్కర్ లేకుండా మాటల గారడీతో మనుషుల దగ్గర నుండి డబ్బులు కాజేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారడోయ్. జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఇది ఇస్తే నీకేదో వచ్చేస్తుంది, ఇందులో చేస్తే అది వస్తుంది ఇది వస్తుందని గాలిలో మేడలు కడతారంటారు చూసారా. అలాగూ డబ్బు సంపాదించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అలాంటిది వాళ్ళకి ఇంపుగా ఉంటుంది, ఎందుకంటే సులభంగా ఉంటుంది, బాగుంటుంది, బాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మా నాన్నగారు ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు చాలా లంచాలు వచ్చాయి. ఇంటి నిండా తినటానికి ఉండేవి. ఎప్పుడు చూసినా ఏ పండ్లు కావాలన్నా, ఏ పలహారాలు కావాలన్నా, ఏ పాలు కావాలన్నా, గేదెలు పాడి పంటలు అన్నీ ఉండేవి. ఆయన చేసేది ఉద్యోగం జీతం కంటే ఎన్నో రెట్లు లంచాలు వచ్చాయి. కానీ ఆశీర్వాదం ఉండేది కాదు. చూడండి, పిమ్మట వాని నోరు మంటితో నింపబడను. మోసం చేసి తెచ్చుకున్నది కమ్మగా ఉన్నట్లు, రుచిగా ఉన్నట్లు, ఇంపుగా ఉన్నట్లు, సులభంగా ఉన్నట్లు అనిపిస్తుందేమో, కానీ ఆ తరువాత అది వాళ్ళ పొట్టలోకి వెళ్ళిన తర్వాత మట్టి, నోరే మట్టితో నింపబడను. మట్టి తింటే ఏమవుతుంది చెప్పండి? నోరు మట్టి కొట్టిపోయింది అంటారు కొంతమంది. అంటే మనం తినింది మనకి అరగదు, తినింది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, మనం ఆనందించిన సుఖము మనకు మేలుకరంగా ఉండదు. చాలామంది ఈ రోజున కష్టపడకుండా డబ్బు సంపాదించాలని, కష్టపడకుండా సుఖం అనుభవించాలని. మన దేశంలో కొన్ని సామెతలు ఉన్నాయి, సొమ్ము ఒకటిది సోకు ఒకటిదంట. కష్టపడి సంపాదించిన వాళ్ళ డబ్బును నువ్వు వాడుకుంటూ అది మీ తల్లిదండ్రులదే అవ్వచ్చు, లేకపోతే నీ భర్త కష్టపడి సంపాదించిన డబ్బు అవ్వచ్చు, లేక నువ్వు మోసం చేసి తెచ్చుకున్న
మీ స్నేహితులు కష్టపడి సంపాదించిన సొత్త ఉండొచ్చు, అది నీకు మంచిది కాదు, అది చివరికి నీకు మట్టిగానే మిగులుతుంది, అది పిమ్మటం మట్టి అయిపోతుంది. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పల్లెటూరులో సేవ చేసినప్పుడు ఒక వీధిలో 4 ఏళ్ల ముందు ఒక చిన్న మీటింగ్ పెడితే ఒకరోజు ఒక ఆమె వచ్చి 4-5 వారాలు అయిన తర్వాత, అయ్యగారండి మీ వాక్యం వింటుంటే నాకు మనస్సాక్షి గుచ్చుకుంటుంది, నేను పనిచేసే స్థలం నుంచి కొన్ని వంకాయలు బీరకాయలు కాయగూరలు తెచ్చేసుకుంటున్నానండి, తప్పంటారా అని ఆమె అడిగింది. కాదమ్మా, చెప్పి తీసుకొస్తున్నావా చెప్పకుండా తీసుకొస్తున్నావా అని అడిగాను. చెప్తే ఇస్తారేంటండి, చెప్పకుండానే తెచ్చుకుంటున్నాను. మరి చెప్పకుండా తెచ్చుకుంటే అది తప్పు కదమ్మా, అది మోసం కదా, అది నేను నమ్మి నీకు అప్పచెప్పిన దాంట్లో నువ్వు దోచుకోవటం దొంగతనం కదా అని అంటే, అవునండి అందుకే అడుగుతున్నాను, నేను ఎప్పుడైతే ఆ దొంగిలించిన సొమ్ములతో ఆ దొంగిలించిన కాయగూరలు తెచ్చి బిడ్డలకు వండి పెడతానో ఆ రోజున వాళ్ళకి ఏ కడుపు నొప్పో ఏ విరోచనాలు వస్తున్నాయి, వాటికి మళ్ళీ నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తే మందులు ఖర్చు అవుతుంది, నేను 10 రూపాయలు వంకాయలు దొంగిలించి తెస్తే 20 రూపాయలు మందులు కట్టాల్సి వస్తుంది, నిజమేనండి అంది. నిజమండి, నిజమే. మనం కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. కష్టపడి సంపాదించుకుంది కొద్దిగా అయినా సరే నీ ఆరోగ్యానికి నీ క్షేమానికి నీకు మనశ్శాంతిని ఇచ్చేదిగా ఉంది, నీకు తృప్తిని కలుగు చేస్తుంది. కాబట్టి లంచము పుచ్చుకోవద్దండి. వడ్డీ అనేది కూడా దేవునికి అసహ్యమైంది. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చేవాడు దేవుని రాజ్యంలో ఆయన పర్వతం మీదకి ఎక్కలేడని బైబిల్లో చెప్పబడుతుంది. అసలే వాళ్లకు ఆ డబ్బులు లేక కష్టాల్లో ఉండి నీ దగ్గర సహాయం అడిగితే నువ్వు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ జలగలాగా దానికి వడ్డీలు కట్టి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వారిని ఇబ్బందులు పాలు చేయటమో నీకు న్యాయమా? అలా వడ్డీలతో సంపాదించుకుంది నీకు ఆశీర్వాదమా? నీ బిడ్డలకు అది మేలుకరమైందా? అర్ధాంతర సిరి మంచిది కాదండి. అకస్మాత్తుగా గొప్పవాడు అయిపోయాడు అనుకున్నవాడు అవస్థలు పడతాడు. కష్టపడి సంపాదించుకొని అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడన్నది మనం గుర్తించినప్పుడు మనకు మన బిడ్డలకు మన కుటుంబానికి అది క్షేమమైంది. మోసం చేసి తెచ్చుకున్నది మీ ఇంట్లో ఏదైనా ఉంటే, దొంగిలించి తెచ్చినవి ఏమైనా ఉంటే ఒప్పుకోనండి, ఇచ్చేయండి వాళ్ళకి. జక్క ఇంటికి ప్రభు వచ్చినప్పుడు అదే కదా చెప్పాడు, ఎవరెవరి దగ్గర అన్యాయంగా నేనేమేమి తీసుకున్నాను, అన్యాయంగా తీసుకుంటున్నాను. ఈ రోజుల్లో మన భారతదేశంలో చాలామంది పెళ్లిళ్ళ సమయంలో వారి అత్తమామల దగ్గర వేధించి వేధించి వారిని అప్పులు పాలు చేసి ఆ అమ్మాయికి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని వివాహాలు చేసుకుంటున్నారు కదా. అమ్మాయినిచ్చిందే కాక వాళ్ళు అప్పులు పాలైపోతున్నప్పుడు నీకేం ఆనందం నీ దాంపత్య జీవితంలో చెప్పండి. అలాంటి కట్నాలు కానుకల కొరకు వేధించే వాళ్ళు మీరు చేసేది తప్పని, అది మీకు కీడే కానీ అది మేలు కాదన్నది కూడా గుర్తించండి. బొరకు వచ్చిన దాని కొరకు కాకుండా కష్టపడి సంపాదించుకుందాం. మన కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి ఎవరో ఏదో ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచో ఏదో గుంజుకోవాలి అనే ఆశలు విడిచిపెట్టి ప్రభు నన్ను ఆశీర్వదించు, ఇదిగో నా చిన్న కష్టార్జితాన్ని దీవించు అని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తే దేవుడు సరిపోగా మిగిలినట్లుగా మంచి ఆరోగ్యాన్ని, నీ కుటుంబానికి కావలసిన సమాధాన సంతోషాలను సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మోసకరమైన వాటి కొరకు, వడ్డీల కొరకు, లంచాల కొరకు, దొంగిలించిన వాటి కొరకు, అన్యాయంగా సంపాదన చేయాలనే ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టుటకు మాకు నీవిచ్చిన వృత్తిలో ఉద్యోగములో మా యొక్క కష్టార్జితాన్ని మేము నీ చేతుల ముందు నీ చేతులకు అప్పచెప్పి నీవు ఆశీర్వదించినట్లుగా న్యాయముగా సంపాదించుకున్న సొత్తుతో మేము పోషించబడినట్లు, మా బిడ్డలు దీవించబడినట్లు నీ ఆశీర్వాదం మాకుంటే చాలు, 5 రొట్టెలు 2 చేపలైనా అన్ని వేల మంది భుజించినట్లు మా సంపాదన చిన్నదే, కష్టపడిన దాన్ని నీవు ఆశీర్వదిస్తావు, నీ చేతుల్లో పెట్టిన దాన్ని నీవు దీవిస్తావు గనక మమ్మల్ని దీవించుము, ఇతరులకు దీవెనకరంగా చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం
ఈ లైవ్లో కనెక్ట్ అయ్యి మాటలు విన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయటం, అలాగే ఎవరికైనా షేర్ చేయటం మర్చిపోకండి. మీ పేరు ఊరు కామెంట్స్ ద్వారా మీరు పొందిన మెయిల్ కూడా తెలియచేయండి. అలాగే 9540416 నెంబర్ కూడా మీ ప్రార్థన భారాలు టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ప్రభుత్వమైతే ఈ రోజు రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనని గాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవ జనుని హెచ్చరికా.